కోవిడ్ వల్ల మూడేళ్ల పాటు పర్యాటకాన్ని రద్దు చేసింది చైనా ప్రభుత్వం. సుదీర్ఘ విరామం అనంతరం చైనా తన సరిహద్దులు తెరవనుంది. మూడేళ్ల తర్వాత పూర్వ వైభవాన్ని పర్యాటకులకు అందించనుంది. అన్ని వీసాల్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచి అన్ని రకాల వీసాల్ని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. కరోనా విలయ తాండవంతో చైనా దాదాపు మూడేళ్ల పాటు తన సరిహద్దుల్ని మూసేసింది. దీంతో అక్కడి ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు మూడేళ్ల తర్వాత సరిహద్దులు తెరిచేందుకు చైనా నిర్ణయించింది. కోవిడ్పై విజయం సాధించామని ఇటీవల చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల్ని బుధవారం నుంచి అనుమతిస్తామని చైనా ప్రకటించింది. వీసాలు అవసరం ఉన్న వారితో పాటు హాంకాంగ్, మకావు, హైనాన్ ఐలాండ్ నుంచి వీసా అవసరం లేని టూరిస్టులను సైతం బుధవారం నుంచి దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. 2020 మార్చి 28కి ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కోవిడ్ వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో చైనా ఒకటి. కరోనా వైరస్ వల్ల చైనా కుదేలైంది. దీంతో కరోనా కట్టడికి దేశమంతటా కఠిన జీరో కోవిడ్ పాలసీని చైనా అనుసరించింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పైగా ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ పాలసీకి చరమగీతం పాడింది. అదే సమయంలో కోవిడ్ కేసులు భారీ స్థాయిలో రావడంతో ఉక్కిరిబిక్కిరైంది. ఇంతకాలం తర్వాత ఇటీవలే కోవిడ్పై తాము విజయం సాధించినట్లు చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి పచ్చజెండా ఊపింది.